ఢిల్లీలో రైతాంగం సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్ లో ఐఎఫ్టీయు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పోలవరం డ్యామ్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి 2021 మార్చి 31 నాటికి నీటి విడుదల నిలిపివేయడం జరుగుతుందని అందుకు అనుగుణంగా రబీ పంట సాగు చేయాల్సి ఉందన్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఆకుమడులు వేయడంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 31 నాటికి పంట ఊడ్పులు పూర్తి కాకపోతే రబీ పంట సాగుకు ఇబ్బంది కలుగుతుందన్నారు. సుమారు 3 లక్షల మంది రైతుల ద్వారా రబీ పంట సాగులో 14 లక్షల టన్నుల ధాన్యం పొందగలుగుతామని ఈ విషయాన్ని గ్రామ మండల డివిజన్ స్థాయి అధికారులు దృష్టిలో ఉంచుకుని రబీ పంట ప్రణాళిక ఖచ్చితంగా అమలు అయ్యేలా బాధ్యత వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, అగ్రికల్చర్ జేడీ గౌసియా బేగం, సర్వే ఏడీ, అగ్రికల్చర్ డీడీ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలి. మీరు పొరపాటున ఏమీ కాదులే అని చెప్పి జనవరి 15th దాకా మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తూ వెళ్ళారంటే మాత్రం వాటర్ రాదు, ఈ రోజు గలాట అవుతుందండి. మీరు వేయించకపోతే ఇప్పుడు కూడా గలాట అవుతుంది. బట్ పంట చేతికి